హలో డ్రామా లవర్స్ వెల్కమ్ టు ద డ్రామా సైట్ ఇవాటి నుంచి మన ఛానల్లో రీసెంట్ గా ట్వంటీ ట్వంటీ టూలో రిలీజ్ అయిన ఆల్ ఆఫ్ అజార్ డెడ్ అనే జాంబీ థ్రిల్లర్ కొరియన్ డ్రామా ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం ఇది ఒక పోస్ట్ ఎపాక్లిప్టిక్ మూవీ కాదు కాబట్టి అసలు ఆ జాంబీ వైరస్ ఎందుకు ఎలా స్ప్రెడ్ అయిందన్న విషయాన్ని కూడా క్లియర్ గా చూపించి ఉంటారు ఒక హై స్కూల్లో జాంబీ వైరస్ స్ప్రెడ్ అయితే ఆ సిచ్యువేషన్ స్టూడెంట్స్ ఎలా డీల్ చేస్తారు వాళ్ళందరి పరిస్థితి ఏంటి అనేది చాలా థ్రిల్లింగ్ వేలో చూపించిన స్టోరీనే ఈ డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్తో ఉన్న ఈ డ్రామా యొక్క స్టోరీ ఏంటో ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడ్డానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ఈ డ్రామా నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను ఓపెన్ చేస్తే కొంతమంది హై స్కూల్ స్టూడెంట్స్ జిన్సు అనే ఒక అమాయకమైన అబ్బాయిని దారుణంగా ఏమాత్రం కనికరం లేకుండా కొడుతూనే ఉంటారు అలా వాళ్ళు కొడుతూ ఉన్నప్పుడే తను సడన్గా ఒక జాంబీలాగా మారి వాళ్ళపై అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ అక్కడ చాలా మంది ఉండడంతో వాళ్ళందరూ దీన్ని పైనుంచి కిందకు తోసేస్తారు పైనుంచి వాళ్ళు భయపడుతూ ఉంటారు కానీ ఈ విషయం ఎవరికి చెప్పకూడదని డిసైడ్ అవుతారు నెక్స్ట్ సీన్లో జీన్సు వాళ్ళ నాన్న ఇతను కూడా అదే హై స్కూల్లో సైన్స్ టీచర్గా వర్క్ చేస్తూ ఉంటాడు వాళ్ళ నాన్నని చూసిన జీన్సు బాగా ఎమోషనల్ అయ్యి నేను వాళ్ళని చంపేద్దాం అనుకున్నాను కానీ అది నా వల్ల కాలేదు మీ ఎక్స్పెరిమెంట్స్ ని నేను దుర్వినియోగించినందుకు నన్ను క్షమించండి నాన్న నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటూనే మళ్ళీ జాంబిలాగా అయిపోతూ ఉండడం మనం గమనిస్తాము వాళ్ళ నాన్నని ఆల్మోస్ట్ కొరికైపోతాడు కానీ వాళ్ళ నాన్న తప్పించుకుంటాడు ఏ మార్గం కనబడిని మిస్టర్లీ అతని పేరు మిస్టర్లీ తన కన్న కొడుకని కూడా చూడకుండా అతని వల్ల వేరే వాళ్ళకి ప్రమాదం రావచ్చేమో అని బైబుల్ తో తలపై బలంగా రెండు మూడు సార్లు కొడతాడు చనిపోయాడేమో అని తను ఒక లగేజ్ బ్యాగ్ లో తీసుకెళ్తూ ఉంటే సడన్ గా మళ్ళీ తను బ్రతికి ఉంటాడు ఎంతైనా ఒక జాంబి కాబట్టి ఎంత కొట్టినా సరే అతనికి ఏ మాత్రం నొప్పి అనిపించి ఉండదు మిస్టర్ లీ అతన్ని చూసి చాలా భయపడుతూ ఉంటాడు అక్కడతో సీన్ కట్ అవుతుంది నెక్స్ట్ మార్నింగ్ హియాన్ జూ అనే ఒక అమ్మాయి తను క్లాస్లో ఒంటరిగా ఉంటుంది తన ఫ్రెండ్స్ అందరూ తను వదిలేసి లంచ్కి వెళ్ళిపోతారు నిద్రపోవడం వల్ల అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది పక్కనే ఉన్న సైన్స్ ల్యాబ్ నుంచి ఏవో సౌండ్స్ రావడంతో వెళ్ళి చూస్తే అక్కడ ఒక చిన్న హ్యామ్స్టర్ చాలా క్యూట్ గా ఉందని దాని దగ్గర చేయబెడుతుంది వెంటనే తన వేలుని ఆ హ్యామ్స్టర్ కొరికేస్తుంది చాలా బ్లడ్ వచ్చేస్తుంది తన వేలు నుంచి కాసేపటికి ల్యాబ్ కి వచ్చిన మిస్టర్ లీ ఆమెను చూసి ఎందుకు బాగా టెన్షన్ పడిపోతూ ఉంటాడు బయటికి వెళ్ళిపోతున్న హియోన్ గట్టిగా వెనక్కి లాగేసి ఆ రూమ్ లోనే బంధించేస్తాడు నెక్స్ట్ సీన్ లోనే మనకి మెయిన్ క్యాస్ట్ మొత్తాన్ని చూపిస్తారు స్కూల్ డ్రామా కాబట్టి చాలా మంది ఉండడంతో పేర్లు అన్ని చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి కాబట్టి మెయిన్ క్యాస్ట్ ని మాత్రం మనం హీరో అండ్ హీరోయిన్ అన్నట్టుగానే పిలుచుకుందాము ఇక్కడ హీరో తన ఫ్రెండ్ హీరోయిన్ ఇంకా తన ఫ్రెండ్ వాళ్ళందరూ కలిసి హీరో వాళ్ళ రెస్టారెంట్ కి వాళ్ళ రెస్టారెంట్ నెక్స్ట్ డే నే ఓపెనింగ్ కి సిద్ధమవుతుంది వాళ్ళ నలుగురు అంటే టెస్ట్ చేద్దామని వచ్చి ఉంటారు అలా వాళ్ళ మమ్మీతో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత మిస్టర్ లీ యొక్క వింత బిహేవియర్ గురించి వాళ్ళ నలుగురు మాట్లాడుకుంటారు అతని కొడుకు చనిపోయాడు అన్న బాధలో ఉన్న మిస్టర్ లీకి ఏమైందా అని మాట్లాడుకుంటూ ఉంటే అతని బాడీ నుంచి వింత స్మెల్ వస్తుందని ఇంకొకరు అంటూ ఉంటారు ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు నెక్స్ట్ మార్నింగ్ స్కూల్ కి రెడీ అవుతున్న హీరోయిన్ తో వాళ్ళ నాన్న నువ్వు అంత బాగా చదవట్లేదు అయినా నష్టం లేదులే నేను ఎప్పుడు నీ మీద అన్ని ఆశలు పెట్టుకోలేదు నేను దారిలో వస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ ని చూశాను మనం ఎంత బాగా చదువుతున్నామో లేదా మనం ఎంత రిచ్ో కాదో అన్న విషయాలేమి యాక్సిడెంట్ జరిగే టైంలో ఎవరు చూసుకోరు అందుకే నువ్వు సరిగ్గా చదువుకోకపోయినా పర్వాలేదు గానీ టైంకి తిని ఆరోగ్యంగా ఉంటూ నాతో ఎప్పుడు సంతోషంగా మాట్లాడమ్మా అని చెప్పి తన్ని పంపించేస్తాడు హీరో ఇంకా హీరోయిన్ పక్క పక్క ఇంట్లోనే ఉంటారు కాబట్టి హీరోయిన్ ని పికప్ చేసుకోవడానికి హీరో వస్తాడు బయటికి నెక్స్ట్ సీన్లో స్కూల్లోకి పిల్లలందరూ చాలా స్పీడ్ గా పరిగెత్తేస్తూ ఉంటారు లేట్ అయితే ఎక్కడ పీటీ టీచర్ వాళ్ళని ఆపేస్తాడేమో అని నెక్స్ట్ సీన్ లో సెకండ్ హీరో ఏదో వింతగా చూసినట్టు అనిపించడంతో అటువైపుగా వెళ్తూ ఉంటాడు అదే చోట విలన్ మనుషులు ఎవరైతే మిస్టర్ లీ యొక్క కొడుకుని చంపి ఉంటారో వాళ్ళందరూ ఇద్దరు పిల్లల్ని ఏడిపిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఒకే క్లాస్ కి చెందిన సరే రాగింగ్ అన్న పేరుతో వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు అక్కడ ఉన్న ఒక అమ్మాయిని తన క్లాస్ అని కూడా చూడకుండా చాలా దారుణంగా ఏడిపిస్తారు కరెక్ట్ టైం కి వచ్చిన సెకండ్ హీరో వాళ్ళందరిని బ్రతిమ్లాడి వీళ్ళిద్దరిని వదిలేమని అడుగుతాడు సెకండ్ హీరో కొంచెం పవర్ఫుల్ తను స్పోర్ట్స్ లో కూడా ఎప్పుడు నెంబర్ వన్ కావడంతో అందరూ తనకి కొంచెం భయపడతాడు కానీ తను మాత్రం చాలా మంచివాడు ఆ అమ్మాయిని వెనక్కి నేను ఈ క్షణమే నీ వీడియోని ఆన్లైన్ లో పోస్ట్ చేసేస్తానని బెదిరించేసరికి ఆ అమ్మాయితో పాటు ఆ అబ్బాయి కూడా ఇద్దరు వచ్చి అక్కడే ఉండిపోతారు ఇంకా సెకండ్ హీరో ఏం చేయలేక వాళ్ళ ఇద్దరిని అక్కడే వదిలేసి వచ్చేస్తాడు నిజంగా కొరియన్ స్కూల్స్ లో స్కూల్ బుల్లింగ్ అంటే ర్యాగింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇదే మనకి డైరెక్టర్ ఈ సీన్ ద్వారా చూపిద్దాం అనుకున్నాడు కూడా నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ సెకండ్ హీరో దగ్గరికి వచ్చి అతనితో రాత్రి మాట్లాడాలని ఒక ప్లేస్ కి రమ్మని ఇన్వైట్ చేస్తుంది ఎందుకో చెప్పమంటే ఇప్పుడు కాదు రాత్రి చెప్తానని వెళ్ళిపోతుంది నెక్స్ట్ సీన్ లోనే వాళ్ళ క్లాస్ టీచర్ ఈమె పేరు మిస్ పార్క్ చాలా మంచి ఆవిడ అందరి పిల్లల్ని బాగా చూసుకుంటూ అందరికి బాగా చదువు చెప్తుంది క్లాస్ స్టార్ట్ అవడం వల్ల వాళ్ళందరి మొబైల్ ఫోన్స్ ని కలెక్ట్ చేసేసుకుంటుంది క్లాస్ అయిపోయిన తర్వాత నిన్న మిస్ అవుతున్న అమ్మాయి హియాంగ్ జూ గురించి సైన్స్ టీచర్ ని అడగడానికి మిస్టర్ లీ దగ్గరికి వెళ్లి మీకేమైనా అమ్మాయి గురించి తెలుసా అని అంటే అతను తెలియదు అని చెప్పేస్తాడు మిస్ పార్క్ అక్కడి నుంచి వెళ్ళిన మరో క్షణమే హియాంగ్ జోక్ జాంబి లాగా మారడం మనం గమనిస్తాం తన వల్ల వేరే వాళ్ళకి ప్రమాదం రాకూడదని ప్రస్తుతానికి తనకి ఇంజెక్షన్స్ వేస్తూ ఎప్పటికప్పుడు తనని కామ్గా ఉంచుదామని ట్రై చేస్తూ ఉంటాడు మిస్టర్లీ నెక్స్ట్ సీన్ లో విలన్ ర్యాగింగ్ చేసిన అదే అమ్మాయిని మళ్ళీ క్లాస్ లో కూడా టీస్ చేస్తూ తన షర్ట్ మీద బ్యాడ్ వర్డ్స్ రాస్తూ ఉంటాడు దానికి ఆ అమ్మాయి ఏమి అనలేక బాధతో ఏడుస్తూ ఉంటుంది మరోవైపు మిస్టర్ లీ క్లాస్ లో పారాసైట్స్ గురించి చెప్తాడు ఫస్ట్ పారాసైట్స్ స్నేల్స్ ని అటాక్ చేస్తాయని ఆ తర్వాత అదే స్నేల్స్ పక్షులు అటాక్ చేస్తే ఆ పక్షుల్ని మనం తింటాము ఇక్కడ మీరు గమనించాల్సిన సైకిల్ ఒకటి పారాసైట్స్ ఎంత చిన్న క్రియేచర్స్ అయినా వాటికి బ్రతకాలన్న ఆశ ఎక్కువ ఉండడంతో అవి చిన్న క్రియేటర్స్ పై అటాక్ చేసి ఆ తర్వాత పెద్ద వాటిని వాటి టార్గెట్ లా మార్చుకుంటాయని మనుషుల్లో ఉన్న బలహీనలు కూడా బలవంతమైన వాళ్ళపై రివెంజ్ తీర్చుకోవాలంటే ఇలాగే ఒక డిఫరెంట్ వే లో ఆలోచించాలని చెప్తాడు నెక్స్ట్ సీన్ లో జు కంప్లీట్ గా జాంబీ లాగా మారిపోతుంది ఆ కట్లు విడిపించుకోవడానికి చాలా ట్రై చేస్తుంది నెక్స్ట్ సీన్ లో మీ స్పార్క్ క్లాస్ లో ఒక అమ్మాయి ఈమెకి ఏమవుతుందో మనకి అప్పుడే తెలియదు కానీ చాలా ఓపిక లేనట్టు చాలా వీక్ గా ఉన్నట్టు మీ స్పార్క్ ని బయటికి వెళ్ళడానికి పర్మిషన్ అడుగుతుంది గుర్తు గుర్తుపెట్టుకోండి కాసేపటికి జాంబీ లాగా మారిన హియాంగ్ క్లాస్ క్లాస్లోకి లోకి వచ్చి కళ్ళు తిరిగి పడిపోయి తన ఫిజిక్స్ టీచర్ వెనక్కి గట్టిగా లాగేసి ఇంజెక్షన్స్ వేసాడని తన్ని అబ్యూస్ చేస్తున్నట్టు చెప్తుంది ఆ తర్వాత సెకండ్ హీరో మిస్ పార్క్ ఇంకొంతమంది స్టూడెంట్స్ తన మెడికల్ క్యాంప్ వాళ్ళ స్కూల్లోనే ఉన్న ఒక ఎమర్జెన్సీ క్యాంప్ కి తరలిస్తారు మరొక వైపు పర్మిషన్ అడిగిన ఆ ఇంకొక అమ్మాయి బాగా ఇబ్బంది పడిపోతున్నట్టు కనబడుతుంది ఎందుకో చాలా అంటే చాలా వీక్ అయిపోతుంది ఇంకో వైపు హియాంగ్ జిన్ బెడ్ మీద ఉన్నా సరే తను అసలు లంచ్ గా ఉన్నట్టు అందరూ గమనిస్తారు తనకి ఏమైందా అని క్లాస్ లో ఉన్న మిగతా స్టూడెంట్స్ అంచనాలు వేస్తున్నప్పుడే తెలుస్తుంది మిస్టర్ లీ నే తన్ని అబ్యూజ్ చేసిందని చెప్పింది కదా నాకు ఎందుకో మిస్టర్ లీ ఈమెపై రివెంజ్ తీర్చుకుంటున్నాడు అనిపిస్తుంది అని అంటుంది ఎందుకంటే ఆ రోజు మిస్టర్ లీ కొడుకుని ర్యాగింగ్ చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి కూడా విలన్ గ్యాంగ్ లో ఉంటుంది అందుకే వీళ్ళందరూ అలా అంచనాలు వేస్తూ ఉంటారు ఆ తర్వాత హియాంగ్ జూన్ ని హాస్పిటల్ కి తరలిస్తారు మిస్ పార్క్ అక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరితో దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పకండి దీన్ని అంతవరకు సీక్రెట్ గా ఉంచండి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళకి ధైర్యం చెప్తుంది హీరోయిన్ సెకండ్ హీరోని తనతో పాటు బయటికి రమ్మని ఇన్వైట్ చేస్తుంది ఇండైరెక్ట్ గానే మొహమాట పడుతూ తన నేమ్ ట్యాగ్ని ఇచ్చి నాతో బయటికి వస్తావా అని అడిగితే తను కూడా మొహమాట్ పడతాడు కానీ సమాధానం ఇవ్వలేకపోతాడు సెకండ్ హీరో ఇప్పుడు వరకు అనుకుంటున్న విషయం హీరో ఇంకా హీరోయిన్ ప్రేమించుకుంటున్నారని కానీ అదంతా ఏమీ ఉండదు హీరోకి హీరోయిన్ అంటే ఇష్టం హీరోయిన్ కి సెకండ్ హీరో అంటే ఇష్టం నెక్స్ట్ సీన్ లో ఆల్రెడీ మిస్ పార్క్ మిస్టర్ లీ గురించి అందరికీ చెప్పేసి ఉంటుంది అందుకే ప్రిన్సిపల్ మిస్టర్ లీ పై ఫైర్ అవుతూ నువ్వు నీ కొడుకుని కోల్పోయిన ఆ అమ్మాయిని ఇలా అబ్యూస్ చేస్తావా అది ఎంత పెద్ద తప్పు అని చెప్పి అనే లోపే తను అక్కడి నుంచి పారిపోబోతాడు కరెక్ట్ టైం కి పోలీసు వచ్చి మిస్టర్ లీని అరెస్ట్ చేస్తారు మరోవైపు హియాంగ్ జున్ ని ట్రీట్ చేసిన ఆ నర్స్ ని ఆల్రెడీ హియాంగ్ జున్ కరిసేసి ఉంటుంది తను అలా కరవడం వల్ల తన చెయ్యి అంతా ఇన్ఫెక్టెడ్ అయినట్టు గమనిస్తుంది అదే టైం కి స్కూల్ బెల్ రింగ్ అవడంతో పిల్లలందరూ బయటికి వచ్చి లంచ్ చేస్తూ ఉంటారు క్యాంటీన్ లో అప్పుడే హీరోయిన్ తన బెస్ట్ ఫ్రెండ్ కి తన మనసులో ఉన్న మాట చెప్దామా వద్దా అనుకుంటూ ఉన్నప్పుడే తన బెస్ట్ ఫ్రెండ్ ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పే అని అంటుంది వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి చాలా మంచి ఫ్రెండ్స్ కావడంతో హీరోయిన్ కూడా మొహమాట్ పడకుండా తను సెకండ్ హీరో ప్రేమిస్తున్నానన్న విషయం చెప్తుంది బయటికి రమ్మని కూడా పిలిచాను కానీ తను ఏ సమాధానం ఇవ్వలేదని కూడా చెప్పేసరికి అయితే నేను ఇద్దరిని కలపడానికి ట్రై చేస్తానని అంటుంది తన బెస్ట్ ఫ్రెండ్ ఇంకోవైపు సెకండ్ హీరో ఒక అమ్మాయిని కలుస్తాడు ఈ అమ్మాయి వాళ్ళ క్లాస్ అంతటికి ప్రెసిడెంట్ సో ఇంక నుంచి మనం దీని ప్రెసిడెంట్ అనే పిలుచుకుందాము సెకండ్ హీరో ని ఎప్పటి నుంచో ప్రేమిస్తాడు కానీ ఒక్కసారి అన్న చెప్దాం అనుకుంటే ఆ అమ్మాయి ఏమి వినే పరిస్థితిలో ఉండదు ఎప్పుడు చూసిన బుక్స్ని పట్టుకొని వదలకుండా ఆ బుక్స్ వైపే చూస్తూ ఉంటుంది అందుకే ఇప్పుడు ఒక మంచి ఛాన్స్ దొరికింది కాబట్టి నేను ఇత కాసేపు మాట్లాడాలనుకుంటున్నాను అని అంటే తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏం మాట్లాడకుండా ఈ అమ్మాయి చాలా మంచిది గాని ఎవరు తనకి రెస్పెక్ట్ ఇవ్వరు తనతో మాట్లాడాలని కూడా చూడరు ఎందుకంటే వాళ్ళ మమ్మీ చాలా రిచ్ వాళ్ళ మమ్మీ స్కూల్ కి డొనేట్ చేసి తన కూతుర్ని క్లాస్ రూమ్ ప్రెసిడెంట్ చేసిందని ఎవరు తన అసలు లెక్క చేయరు నెక్స్ట్ సీన్ లో విలన్ నర్స్ ఎందుకలా డాన్స్ చేస్తుందని తన్నే వీడియో తీస్తూ ఉంటే ఒక్కసారిగా నర్స్ వెనక్కి తిరిగి వీళ్ళ వైపు స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వస్తుంది వీళ్ళిద్దరూ తప్పించుకునేసరికి ఆమె వెళ్లి పిల్లర్ కి గట్టిగా గుద్దేసుకుంటుంది అయినా ఏమి కానట్టు వెంటనే లేసి విలన్ ఫ్రెండ్ ని గట్టిగా కొరికేసి తన్ని కూడా ఒక జాంబీ మార్చేస్తుంది అలాగా ఒకరి నుంచి ఒకరికి ఇంకొకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవుతూ ఇక్కడే జాంబీ వైరస్ స్టార్ట్ అవుతుంది ఈ హై స్కూల్లో ఫస్ట్ ఫ్లోర్ లో ఆల్రెడీ గందరగోళం అంతా స్టార్ట్ అయిపోయి ఉంటుంది నెక్స్ట్ ఫ్లోర్ లోనే మెయిన్ క్యాస్ట్ అంతా ఉంటుంది ఆ తర్వాత మనకి టెర్రెస్ పైన ఆ అమ్మాయి ఎవరినైతే ఏడిపిస్తూ ఉన్నాడో తను సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది అక్కడ ఉన్న చాలా మంది అమ్మాయిల వైపు చూస్తూ వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు నేను ఎందుకు వాళ్ళ లాగా హ్యాపీగా ఉండలేకపోతున్నాను నాకు మాత్రమే ఎందుకు ఇలా జరగాలి అని తన వీడియో ఆన్లైన్ లో పబ్లిష్ అయిపోతుంది అన్న బాధతోనే సూసైడ్ చేసుకోవడానికి సిద్ధపడుతుంది టైం కి తన ఫ్రెండ్ కూడా అక్కడికి వచ్చి నువ్వు దూకద్దు ప్లీజ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎప్పటి నుంచో ఈ విషయం చెప్దాం అనుకున్నాను మన ఇద్దరికి చాలా పెద్ద లైఫ్ ఉంది వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్ లో నీ వీడియోలు ఆడతాను అని తనకి లైఫ్ ఎంత ఇంపార్టెంట్ అన్న విషయాన్ని వివరిస్తూ ఉంటాడు అయినా అతని మాటలు లెక్క చేయని ఈ అమ్మాయి దూకేద్దామని రెడీ అవుతున్నప్పుడే తనకి చూడకూడని దృశ్యం ఒకటి కనబడుతుంది జనాలందరూ వాళ్ళ స్కూల్లో ఉన్న మెంబర్స్ అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు విండోస్ నుంచి బయటకు దూకేస్తూ కింద పడిపోతూ ఉంటారు అసలు ఏం జరుగుతుందో తెలియని ఇద్దరు షాక్ అయ్యి అలాగే అక్కడ నుంచని చూస్తూ ఉంటారు సెకండ్ హీరో క్లాస్ రూమ్ ప్రెసిడెంట్ ని కాపాడుతూ ఆ జాంబీస్ నుంచి తప్పించుకుంటూ తిరుగుతాడు నెక్స్ట్ సీన్ లో క్యాంటీన్ లో ఉన్న హీరోయిన్ హీరోతో నేను నేను విషయం చెప్పాలి నేను సెకండ్ హీరోని ప్రేమిస్తున్నాను అతను నువ్వు చాలా మంచి ఫ్రెండ్స్ కాబట్టి మా ప్రేమ విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అని అడిగితే తన ఫేస్ లో ఒక్కసారిగా బ్లాంక్ ఎక్స్ప్రెషన్ కనబడుతుంది హీరోకి తన గుండె రెండు ముక్కలు అయిపోయినంత పని అయిపోతుంది ఒక్కసారిగా హీరోయిన్ ఆ విషయం చెప్పేసరికి ఈ లోపే క్యాంటీన్ లో కూడా చాలా జాంబీస్ ఎంటర్ అయిపోవడంతో ఒకరినొకరు తోసుకుంటూ చాలా మంది కింద పడిపోతూ చాలా జాంబీస్ అప్పటికి ఎంటర్ అయిపోయి ఉంటాయి ఏమి అర్థం కాని హీరోయిన్ వాటి వైపే చూస్తూ అలా నుంచి ఉండిపోతుంది ఆ తోపులాట్లు హీరోయిన్ కొంతమంది కిందకు తోసేస్తారు ఆ తర్వాత చాలా జాంబీ స్టూడెంట్స్ పై అటాక్ చేస్తూ ఉండడం చాలా దారుణంగా వాళ్ళ ఫ్లెష్ పీకు తింటూ ఉండడం చూస్తారు హీరో ఇంకా హీరోయిన్ హీరోయిన్ మీదకి ఒక జాంబీ వచ్చి తన వైపు అలా చూస్తూ ఉంటుంది ఈ లోపే హీరో తన్ని కాపాడేస్తాడు మరొక వైపు మిస్ కనబడేటట్టు ఇద్దరు స్టూడెంట్స్ కొట్టుకుంటూ ఉండడంతో నార్మల్ ఫైట్ అని ఆపడానికి వెళ్తేనే తెలుస్తుంది వాళ్ళందరూ జాంబీస్ గా మారిపోయారని ఈ విషయాన్ని జీర్ణించుకోలేని మిస్టర్ పార్క్ కంగారు తోనే వెంటనే ఒక రూమ్ లోకి పారిపోతుంది ఒక రూమ్ లోకి వెళ్ళి డోర్ ని లాక్ చేసేసుకుంటుంది కూడా ఇంకో వైపు మెస్ నిజంగానే మెస్ లాగా ఉంటుంది అక్కడ స్టూడెంట్స్ ఎవరు ఇంకొకరి ప్రాణాలని లెక్క చేసుకోకుండా వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవాలని ఏ మాత్రం కనికరం లేకుండా ఒకరినొకరు చంపేసుకుంటూ తోసేసుకుంటూ ఉంటారు అదే టైం కి అక్కడ ఒక వాటర్ లీకేజ్ అవడం వల్ల క్యాంటీన్ మొత్తం నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి విలన్ ఇంకా ఒక మనిషి క్యాంటీన్ లోనే ఒక చోట దాక్కుంటారు హీరో హీరోయిన్ ఎలాగోలాగా విండోస్ నుంచి బయటకు వచ్చి క్లాస్ రూమ్ లో దాక్కుందామని అనుకుంటే కార్ లో వాళ్ళు ఎన్నో వందల జాంబీస్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది హీరోయిన్ తెలివిగా ఒక ఫైర్ ఎక్స్టింగ్ ని తీసుకొని జాంబీస్ మీదకి ఇసరేసి ఎలాగోలాగా వాళ్ళ ఫ్రెండ్స్ క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అయిపోతారు ఇంకోవైపు విండో నుంచి సెకండ్ హీరో వచ్చేస్తాడు ఎందుకు తను మళ్ళీ వంగి ఇంకొక అమ్మాయిని కాపాడాలనుకుంటాడు ఆమె ఎవరో కాదు క్లాస్ రూమ్ ప్రెసిడెంట్ క్లాస్ రూమ్ ప్రెసిడెంట్ ఇంకా సెకండ్ హీరో క్లోజ్ గా ఉండడం చూసిన హీరోయిన్ కొంచెం జెలసీగా ఫీల్ అవుతుంది ఆ తర్వాత హియాంగ్ జూన్ ని కి తీసుకెళ్లిన స్టాఫ్ అంతా తన్ని ఎమర్జెన్సీ రూమ్లో అడ్మిట్ చేస్తారు ఇంకొక వైపు ఇంకొక వైపు సైన్స్ టీచర్ అయిన మిస్టర్ లీని పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తూ నీ కొడుకు మిస్ అయ్యాడని నువ్వే కదా కంప్లైంట్ ఇచ్చావు నిజం చెప్పు నీ కొడుకుని నువ్వే చంపేసి ఉంటావు నాకు ఎందుకో నీ మీదే చాలా అనుమానంగా ఉంది ఇంతకి నువ్వు ఎందుకు ఆ అమ్మాయిని అబ్యూస్ చేసావు తను ఎందుకు వెనక్కి లాగి ఇంజెక్షన్స్ ఏవో వేసావంట మర్యాదగా అన్ని నిజాలు ఒప్పుకో అంటే ఒక్కసారిగా తను ఫ్లాష్ బ్యాక్ ని చెప్తాడు అసలు తను ఈ రీసెర్చ్ ఎందుకు స్టార్ట్ చేశాడన్న విషయం అని చెప్తూ పిల్లి ఎలుక కంపారిజన్ లో ఒక స్టోరీని స్టార్ట్ చేస్తాడు పిల్లికి ఎలుకకి ఈ రెండిటికి ఒకటి అంటే ఒకటి పడేది కాదు పిల్లి బలంగా ఉండడం వల్ల ఎలుకపై అటాక్ చేసి దాన్ని దారుణంగా చంపి తింటూ ఉండేది కానీ ప్రతి ఎలుక అలా ఉంటుంది మన తప్పు కొన్ని ఎలుకలు చాలా బలంగా ఉంటాయి వాటిని చంపడం ఏ పిల్లి వల్ల కాదు పిల్లి పైకి ఎగిరి ఎగిరి మరి వాటిని చంపేస్తూ ఉంటాయి నేను అలాంటి ఎలుకల్నే సేకరించాను వాటిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ చాలా ఎక్కువ ఉండడంతో ఆ హార్మోన్ని కొంత తీసుకొని బలహీనమైన ఎలుకలకి ఇంజెక్ట్ చేద్దామని అనుకున్నాను అని అంటాడు నిజానికి తాను చెప్పిన మీనింగ్ ఎలుక పిల్లి కంపారిజన్ లో కాకుండా మనుషుల కంపారిజన్ లో చూసుకుంటే బలమైన పిల్లలందరూ బలహీనమైన పిల్లలపై అటాక్ చేసి ర్యాగింగ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ చావు వరకు తీసుకొచ్చే పరిస్థితికి తీసుకువస్తున్నారు అందుకే వాళ్ళపై రివెంజ్ తీర్చుకుందామని మిస్టర్లీ ఇలా చేసి ఉంటాడని మనం అనుకోవచ్చు ఈ కొడుకు జీన్స్ వల్ల తన భార్య కూడా ఒక జాంబీలా మారిపోయిందని వాళ్ళిద్దరిని చంపేలేక ఇంట్లోని కట్టి చెప్తాడు కానీ నమ్మని పోలీస్ నోర్ మూసుకోమని తన నోర్ ని మూయించేస్తాడు ఇంకో వైపు హియాంగ్ జోన్ హాస్పిటల్లో కూడా గందరగోళం క్రియేట్ చేస్తూ అక్కడ కూడా జాంబీ వైరస్ ని స్టార్ట్ అయ్యేలాగా చేస్తుంది మరోవైపు డ్రామా మొత్తంలో బలహీనంగా ఉన్న ఆ అమ్మాయి ఎందుకో ఒంటరిగా బాధపడుతూ కిందకే చూస్తూ తన ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది అదే స్కూల్ కి చెందిన కొంతమంది పిల్లలు అదే టైం కి బస్ లో ట్రావెల్ చేస్తూ వాళ్ళ స్కూల్ కి రిటర్న్ అవుతూ ఉంటారు వాళ్ళు ఆర్చరీ క్లాసెస్ నుంచి మళ్ళీ స్కూల్ కి రిటర్న్ అవుతారు దానిలో ఒక మెయిన్ అమ్మాయి ఉంటుంది ఈమెని తన కోచ్ నువ్వు ఏమీ చేయలేవు ఎప్పుడు ఇలాగే ఫెయిల్ అవుతూ ఉన్నావు నాలుగు సంవత్సరాల నుంచి ఇదే ఆర్చరీ స్కూల్లో చదువుతున్నావు ఒక్కసారి కూడా ఒక గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకోలేదు అని వాదిస్తూ తను తిడుతూ ఉంటాడు స్కూల్ కి చేరిన వాళ్ళకి కనబడతారు పిల్లలందరూ ఒకరి మీద పడి ఒకరు తినేసుకుంటున్నారని ఎందుకు ఇంత వైలెంట్ గా ఉన్నారని వాళ్ళకు కూడా అర్థం కాదు ఇంకో వైపు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కి ఎలాగోలాగ ఒక ఫోన్ దొరుకుతుంది వాళ్ళ ఫోన్స్ మిస్ పార్క్ ఇచ్చేసి ఉంటారు కాబట్టి ఒకే ఒక్క ఫోన్ కనబడడంతో చాలా ఎగ్జైట్ అయ్యి పోలీస్ కి కాల్ చేసి వాళ్ళ స్కూల్లో జాంబీస్ వచ్చాయని వాళ్ళని కాపాడమని హెల్ప్ అడుగుతారు కానీ పోలీస్ ఇదంతా ప్రాంక్ కాల్ అని చెప్పి వాటన్నిటిని కొట్టిపడేస్తారు అదే టైంకి వాళ్ళ కొలీగ్స్ అందరికీ కూడా హాస్పిటల్ నుంచి జాంబీ గురించిన కాల్స్ రావడంతో వెంటనే పోలీస్ అందరూ అలర్ట్ అయిపోతారు పోలీస్ వాళ్ళ మాటలు నమ్మట్లేదు అనుకున్న హీరోయిన్ తెలివిగా ఫైర్ వాళ్ళకి కాల్ చేసి మా స్కూల్కి ఫైర్ అంటుకుంది వెంటనే వచ్చేయండి అని చెప్పి వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది వాళ్ళు నిజం అనుకొని వెంటనే వాళ్ళ స్కూల్ వైపు బయలుదేరుతూ ఉంటారు అదే ఉన్న పోతూ అమ్మాయి ఈమె పేరు శామ్ క్లాస్ లో కామ్ గా ఎవరితో మాట్లాడకుండా ఉన్న క్లాస్ రూమ్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి నువ్వు మా క్లాస్ రూమ్ మొత్తానికి ప్రెసిడెంట్ కదా మరి ఎందుకు ఒక సొల్యూషన్ ని ఆలోచించలేకపోతున్నావు అని అనేసరికి ఏంటి మీకు ఈ విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా ఇప్పుడు అందరూ ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ విషయం మీకు గుర్తొచ్చింది సరే అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి బయటికి వెళ్ళమంటారా వెళ్ళి ఏం చేయమంటారు వాళ్ళలాగే నన్ను కూడా మారిపోమంటారా నాతో పెట్టుకోకండి అని అంటుంది కొంతమంది ఈ గొడవలో ప్రెసిడెంట్ కి సపోర్ట్ చేస్తే ఇంకొంతమంది శామ్ కి సపోర్ట్ చేస్తారు హీరో ఫ్రెండ్ కూడా ప్రెసిడెంట్ కి సపోర్ట్ చేయడంతో శామ్ హీరో ఫ్రెండ్ పైన అరుస్తూ తన్ని పిచ్చ బూతులు తిట్టేస్తూ ఉంటుంది శామ్ కి కాప్ వచ్చి తన్ని కొట్టడానికి దగ్గరికి వెళ్తాడు కానీ మిగిలిన వాళ్ళందరూ ఎలాగోలాగా వాళ్ళిద్దరు గొడవని ఆపేస్తారు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళందరి మధ్యన ఒక జాంబీ ఉందని వాళ్ళకి అప్పుడే తెలుస్తుంది వాళ్ళ ఫ్రెండ్లో ఒక అమ్మాయి జాంబీ అయిపోయి వాళ్ళ మీదకి అటాక్ చేయడంతో వాళ్ళు తప్పని పరిస్థితుల్లో క్లాస్ నుంచి బయటకు వచ్చేయాల్సి ఉంటుంది ఎలాగోలాగా క్లాస్ డోర్స్ అన్నిటినీ ఇరిపి ఆ జాంబీస్ని ప్రస్తుతానికి అడ్డుకోగలుగుతారు దానిలో ఉన్న ఒక అబ్బాయి అతను చాలా పవర్ఫుల్ అతను వాళ్ళందరినీ ఎలాగోలాగా కాపాడేస్తాడు అందరూ ఆ జాంబీస్ని పక్కకు తోసేసి నెక్స్ట్ క్లాస్ రూమ్లోకి వచ్చేస్తారు కానీ ఆల్రెడీ ఆ క్లాస్ రూమ్కి అద్దాలన్నీ ఇరిగిపోతూ ఉండడంతో చాలా జాంబీ ట్రై కొంతమంది మాత్రం కొన్ని ముక్కలతో ఆ జాంబీస్ ని లోపలికి రాకుండా ప్రివెంట్ చేయగలుగుతారు ఇలాంటి దారుణమైన స్థితిలో ఉన్నా సరే శామ్ ఇంకా ఇంకా హీరో ఫ్రెండ్ ని రెచ్చ కొడుతూ ఉండటంతో అతని కోపం వచ్చి దాని జుట్టు పీకేస్తూ చెంప పైన ఒక్కటి లాగి పెట్టి ఇస్తాడు అప్పుడు కానీ నోరు మూసుకోదు శామ్ అలాగ వాళ్ళందరూ జాంబీస్ నుంచి తప్పించుకున్నామని సంతోషపడుతూ హీరోయిన్ క్లాస్ రూమ్ లో సెకండ్ హీరో లేడ్ అన్న విషయాన్ని గమనిస్తుంది మరొక వైపు పైన టెర్రస్ పైన ఉన్న వీళ్ళే ఆ పరిస్థితిని అర్థం చేసుకుని ఇదొక జాంబీ అవుట్ బ్రేక్ అని గమనిస్తారు అయితే సరే మనం ఇక్కడే వెయిట్ చేద్దాం ఈ ప్రపంచం అంతా నాశనం అయిపోయేంత వరకు మనం ఇక్కడే వెయిట్ చేద్దామని నిర్ణయించుకుంటారు ఎలాగో అందరూ చనిపోతే వాళ్ళని ఏడిపించడానికి ఇంకెవరు ఉండరు కాబట్టి వాళ్ళ సంతోషంలో వాళ్ళు ఉంటారు ఇంకోవైపు క్యాంటీన్ లో ఉన్న విలన్ ఇంకా తన ఫ్రెండ్ కూడా జాంబీ కంట్లో పడకుండా సేఫ్ గా ఉంటారు మరోవైపు కంట్రోల్ రూమ్ కి చేరిన మిస్ పార్క్ స్కూల్ మొత్తంలో ఉన్న స్టూడెంట్స్ అందరికి వినబడేలా ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ స్టూడెంట్స్ అందరినీ ఎక్కడున్న వాళ్ళని అక్కడే ఉండమని వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోవడమే ఇప్పుడున్న ముఖ్య గమని కాని చాలా జాగ్రత్తగా ఉండమని త్వరలోనే అందరం కలుద్దాం ఎవరికి ఏం కాదన్న ధైర్యాన్ని ఇస్తుంది సెకండ్ హీరో రాలేదన్న బాధలో ఉన్న హీరోయిన్ దగ్గరికి తన బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళి తనకి ఏం కాదు తను ఒక పెద్ద స్పోర్ట్స్ ప్లేయర్ కదా తను వీటన్నిటి నుంచి దాటుకొని ఎక్కడో సేఫ్ గానే ఉండుంటాడులే అని తనకి ధైర్యాన్ని ఇస్తుంది అప్పుడే హీరోయిన్ గమనిస్తుంది హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ చేయ చాలా చల్లగా ఉంటుంది హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ని కూడా ఆల్రెడీ జాంబీ ఇంత అక్కడ జరిగిన గొడవలో లో కరిసి ఉంటుంది ఇప్పుడు తను కూడా మెల్లమెల్లగా జాంబీ లాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతూ ఉంటుంది తన విజన్ మొత్తం మారిపోయి హీరోయిన్ ని సరిగ్గా చూడలేకపోతుంది అలా వాళ్ళిద్దరు నేను జాంబీ కాదు అనుకుంటూనే హక్ చేసుకొని బాధపడుతూ ఉంటున్న టైంలో తను జాంబీలా మారిపోయి అందరిపై అటాక్ చేస్తూ ఉంటుంది శామ్ అందరికీ వివరించి తను చంపేయండి తను బయటకు తోసేయండి అని చెప్తుంది అనుకున్నట్టే తను బయటకి తోసేయగలుగుతారు కానీ హీరోయిన్ తన చేయి పట్టుకొని వదలని తన చేయిని పట్టుకొని పైకి లాగడానికి ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడే తన మైండ్లో వాళ్ళిద్దరూ హ్యాపీ మెమరీస్ గడిపిన ఆ క్షణాలన్నీ ఫ్లాష్ అవుతూ ఉంటాయి వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఎంత సంతోషంగా ఉన్నారో అలాంటిది తన బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు కోల్పోతూ ఉంటే చాలా బాధగా ఉందన్నట్టు ఫీల్ హీరో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెని ఒక స్టూల్ తో కొట్టి ఎలాగోలాగా కింద పడేలాగా చేస్తాడు హీరోయిన్ తన బెస్ట్ ఫ్రెండ్ ని కోల్పోయిన బాధలోనే ఉంటుంది మరొక వైపు సెకండ్ హీరో సేఫ్ గా ఉండడం చూపిస్తారు ఇంకొక వైపు స్టూడెంట్స్ అందరూ వీళ్ళందరూ ఒక రోప్ సహాయంతో ఎలాగోలాగా కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తారు వీళ్ళందరూ ఆ రోప్ ని సేఫ్ గా వెళ్లేలాగా ఒక సిగ్జాక్ట్ ప్యాటర్న్ లో కట్టి ఉంటారు ఫస్ట్ హీరో ఫ్రెండ్ దిగి అక్కడ ఉన్న మీ స్పార్క్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మిస్ పార్క్ వెంటనే విండో ఓపెన్ చేసి అతన్ని కాపాడేస్తుంది తన ఫ్రెండ్ గట్టిగా వినబడేలాగా వీళ్ళందరినీ ఇక్కడ మీ స్పార్క్ ఉందని హెల్ప్ చేయడానికి ఒకరు ఉన్నారని ఒకరి తర్వాత ఒకరిని జాగ్రత్తగా ఎవరిని తోసుకోకుండా దిగమని అంటాడు ఒకవేళ ఇద్దరు గనుక ఆ రోప్ లో వెళ్లారంటే ఖచ్చితంగా ఆ రోప్ చిరిగిపోతుంది ఒక అమ్మాయి తెలివిగా మేము అందరం కంట్రోల్ రూమ్ లో ఉన్నామన్న నోట్ ని అక్కడున్న నోటీస్ బోర్డ్ కి స్టిక్ చేస్తుంది ఇప్పుడు మిగిలింది హీరోయిన్ ఇంకా హీరోయిన్ మాత్రమే హీరోయిన్ తన బెస్ట్ ఫ్రెండ్ని కోల్పోయిన బాధలో అసలు ఏ మాత్రం కదలకుండా ఉంటే ఎలాగోలాగా తన కన్విన్స్ చేసి కిందకి పంపేస్తాడు హీరో అదే టైం కి సెకండ్ హీరో కూడా కొన్ని జాంబీస్ నుంచి తప్పించుకో విండో సహాయంతో బయటికి వచ్చేస్తాడు తను కొంచెం కదిలిన కింద పడిపోయే స్థితిలో ఉంటాడు హీరోయిన్ వెళ్ళడానికి భయపడుతూ చాలా టైం తీసుకుంటుంది అదే టైం కి ఆ రూమ్ డోర్ ఓపెన్ అయ్యి అన్ని జాంబీస్ హీరో వైపు చాలా స్పీడ్ గా వచ్చేస్తాయి ఒకదాని తర్వాత ఒకటి హీరో వైపు దూకేస్తాయి హీరోతో సహా జాంబీస్ అన్ని అంత హై ఉన్న బిల్డింగ్ పై నుంచి కిందకి అంత పై పైనుంచి పడితే ఖచ్చితంగా ఎవరైనా చనిపోవాల్సిందే మిగిలిన వాళ్ళందరూ హీరో అంత పై నుంచి పడిపోవడం చూసి షాక్ అయిపోవడంతో ఈ పార్ట్ ఎండ్ అయిపోతుంది వీడియో లెంత్ ఎక్కువ అవుతూ ఉండడం వల్ల మిగతా స్టోరీని నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేస్తాను నా ఎక్స్ప్లెనేషన్ ఇంకా మిగతా పార్ట్ని కూడా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని కూడా ఆన్ చేయండి ఎక్కువ ల్యాక్ చేయకుండా ఇంకొక రెండు మూడు పార్ట్స్లోనే ఈ స్టోరీని వీలైనంత స్పీడ్గా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా దీనికి మించిన ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఉంటుంది కాబట్టి అస్సలు మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ watching